రణరంగం సినిమా మీకు చేసిన తర్వాత ఆర్ యూ హ్యాపీ ఆర్ మీరు జస్టిస్ చేసినట్టు ఫీలింగ్ వచ్చిందా? రెండు క్యారెక్టర్లు కదా, జనరల్ ఒక క్యారెక్టర్ అంటే బ్రహ్మాండంగా చేసేస్తాం, టూ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్, ప్లస్ ఏంటంటే మీరు చాలా యు లుక్ యంగ్. మీరు అనొద్దు, శర్వా అంటే బెటర్. నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాను అండ్ దే ఆర్ పేయింగ్ మీ, సో హ్యావ్ టు డూ మై యా. ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ ద చెక్. ఓకే, అందుకే నేను మీరు అంటున్నాను. ఓకే ఓకే, సరే. నేను పబ్లిక్లో రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇస్తాను. సరే అరే శర్వా, ఇప్పుడు ఓ సారీ, అది బయట ఉన్నట్టు ఉంటే బెటర్ కదా, ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే, నీకు రెండు క్యారెక్టర్లు, ఏజ్డ్ క్యారెక్టర్ ఒక యంగ్ క్యారెక్టర్, ప్లస్ ఇస్ బ్యాక్ డ్రాప్ డిఫరెంట్, ఇట్స్ నాట్ టుడేస్ ప్రజెంట్ మూవీ కాదు అది. సో ఎలా అనిపించింది చేసేటప్పుడు? చేసిన తర్వాత డబ్బింగ్ చెప్పుంటారుగా, లేకపోతే మూవీ చూసుకుని ఉంటారు, జస్టిస్ చేసామా, బాగా చేసామా, సాటిస్ఫాక్షనా, ఏంటి? నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్లో, బెస్ట్ ఫిల్మ్, అండ్ నన్ను చూపించినట్టు ఇప్పుడు దాకా ఏ డైరెక్టర్ చూపించలేదు, అంటే సుధీర్ చూపించినట్టు. దట్ సంథింగ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. అండ్ మేము ఏదైతే సినిమా అనుకున్నామో యాజ్ ఇట్ ఈస్, ఐ మీన్ అనుకున్నాం కన్నా ఇంకా చాలా బాగుంది. సో వెరీ హ్యాపీ. డైరెక్టర్ గారు, ఈయన డబ్ చేస్తాడు ఈ క్యారెక్టర్, ఏజ్డ్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ రావడం అనేది ఎలా అనిపించింది మీకు అసలు? అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ సినిమా చేద్దాం అని ఇద్దరు డిసైడ్ అయ్యామో నాకు ఫస్ట్ ఆ డౌట్ ఉండేది, అంటే పర్ఫార్మెన్స్ పరంగా డౌట్ లేదు, బట్ లుక్ 40-45 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో చేయాలి అండ్ ఎలా సెట్ అవుతుంది, ఎందుకంటే శర్వాన్ అందరూ యంగ్గా దీంట్లో చూస్తాం కాబట్టి. సో ఆ డౌట్ అలా ఉండేది. సో ఓ రోజు తనే లుక్ టెస్ట్ చేసుకున్నాం, లుక్ టెస్ట్లో మొత్తం గెటప్ అంతా చేంజ్ చేసి చూసాం, చూస్తే పర్ఫెక్ట్గా, అంటే ఇంకా ఆ రోజు నుంచి లుక్ టెస్ట్లు బాగానే ఉంటాయి జనరల్గా. అంటే ఈ సినిమా వరకు ఇందాక శర్వా చెప్పినట్టు ఇప్పుడు ఏ డైరెక్టర్ కన్నా కథ అనుకున్నప్పుడు మనం విజువల్ లోటు మైండ్లో తిరుగుతూ ఉంటాం, ఇమాజినేషన్ ఈ కథ. సో నేను అనుకోవడం అందులో ఒక 60-70% మ్యాచ్ అయితే మనం ఎక్స్ట్రాడినరీగా తీసినట్టు, ఎందుకంటే అంతా మనం అనుకున్నట్టు జరగదు జరగదు. బట్ ఈ సినిమా వరకు మా ఇమాజినేషన్ ఇది అది ఏమనుకున్నామో దగ్గర దగ్గర మ్యాచ్ అయిపోయామంతా, అండ్ కొన్ని ఎపిసోడ్స్ అయితే ఈవెన్ బెటర్ వచ్చినాయి. అంటే ఇప్పుడు దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమా మొత్తం లైక్ 75-80 డేస్ షూట్ చేసాం, బట్ ఇలా 1.5 ఇయర్స్ స్పాన్లో చేసా. సో నాకు మధ్యలో ఆ గ్యాప్లు వచ్చినప్పుడు కూడా అంటే కొన్ని కొన్ని సీక్వెన్స్లు, ఫైట్ సీక్వెన్స్లో ఈ ఇంప్రూవైజేషన్లు, ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఆ గ్యాప్లో ఆలోచించుకుంటే బాగుంది, బెటర్ అయింది, బెటర్మెంట్ చాలా బెటర్ అయింది. ఓకే, సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో ఫైట్ వస్తుంది, అంటే అది ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు అంత పెద్ద ఫైట్ అనుకోను, బట్ స్లో స్లోగా డెవలప్ చేసి దానికి ఒక ఎమోషన్ వచ్చి ఆ ఫైట్ చేయడానికి ఒక రీజన్ కరెక్ట్ దొరికింది. ఎప్పుడైతే దొరికిందో ఆ ఫైట్ వెంకట్ మాస్టర్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అంటే నా మైండ్లో దాంట్లో 20% ఆలోచించుకుని ఉంటాను, ఎందుకంటే ఫైట్ అంటే మన చేతిలో ఎక్కువ ఉంటుంది, మాస్టర్ వచ్చింది తప్ప మాస్టర్, బట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అంటే చిన్న చిన్న షార్ట్స్ బయటకు వచ్చినాయి కానీ ఐడియాస్ కొన్ని సుధీర్ ఉన్నాయి, కొన్ని తని ఉన్నాయి, బట్ ఆ క్రాబ్ ఫైట్ కానివ్వండి అంటే చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఆ లిఫ్ట్ లో మాకు ఒక సీక్వెన్స్ ఉండదు, ఒక 4 గోడల మధ్యలోనే షూట్ చేయాలి. సో డెఫినెట్ గా తనకు చాలా మంచి పేరు వస్తుంది. నాకు ట్రైలర్ చూడగానే కెమెరామ్యాన్ యాంగిల్స్ కానీ లైటింగ్ కానీ టెర్రిఫిక్గా ఉన్నాయి. డిఓపి గురించి మీరు చెప్పండి. కేశవాకి చేశాడు, యాక్చువల్లీ తను రిచర్డ్ ద్వారా పరిచయం, నా ఫస్ట్ సినిమా రెండు సినిమాలో రిచర్డ్ చేశాడు, థర్డ్ సినిమాకి ఆడు వేరే సినిమా పెద్ద సినిమా ఒకటి చేస్తున్నాను అని నాకు ఈయన పరిచయం చేశాడు. సో కేశవాకి చేసిన తర్వాత అంటే నాకు తన వర్క్ గురించి తెలియదు ఏం తెలియదు, రిచర్డ్ చెప్పాడు, ఆడు చెప్తే డెఫినెట్గా మనకి తెలియని వాళ్ళ గురించి చెప్పడు కదా మనకు రికమెండ్ చేస్తున్నాడు.
చెప్పాడు, నేను ఇంకా పెట్టేసుకున్నా. సో ఆ అవుట్పుట్ చూసిన తర్వాత కేశవ నాకు ఇంకా వేరే థాట్స్ లేవు. అంటే నెక్స్ట్ మళ్ళీ చూసిన కానీ మేకింగ్ కానీ నెక్స్ట్ ఈ సినిమా చేసినప్పుడు ఫస్ట్ నుంచి ఇద్దరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆడు పాస్ట్ ఎలా చేద్దాం, ప్రజెంట్ ఎలా చేద్దాం, పాస్ట్లో ఏ లెన్సులు వాడదాం. అంటే ఇప్పుడు పాస్ట్ అంతా రెడ్ మీద షూట్ చేసాం హీలియంలో, అండ్ ప్రెజెంట్ అంతా యారీలో షూట్ చేసాం. అంటే చూసినప్పుడు కూడా ఆ చిన్న డిఫరెన్స్ విజువల్లో ఉంటుంది. అంత ఫాలో అయ్యారు. అండ్ ఎనమార్ఫిక్ లెన్సులు వాడాం పాస్ట్ చేసినప్పుడు ఆ వైడ్లు అది కనిపించడానికి. ప్రెజెంట్లో అన్నీ నార్మల్ ఈ లెన్సులు. అండ్ ఆ లైటింగ్లో కూడా అంటే ఓల్డ్ అన్నప్పుడు ఓ టింట్ ఓ టోన్, సో ఆ టోన్కి తగ్గట్టు డిఐలో ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో దాని మీద ఆడు వర్క్ చేసుకుని ఆ టోన్లో వెళ్ళాడు. ప్రజెంట్ వచ్చినప్పుడు ప్రజెంట్కి వేరే టోన్ ఉండాలి. సో ఆ క్రెడిట్ అంతా ఇంకా ఆడు హోంవర్క్ ఆడే చేసుకున్నాడు, నేనేంటి సీన్ చెప్పడం ఇది అది అన్నది. సో ఆడు వరకు ఇంకా కెమెరాకి సంబంధించి ఆడు. ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ట్రైలర్కి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినా ఫస్ట్ ట్రైలర్ అద్దరిపోయిన కెమెరామెన్ కాల్ ఈజ్ అబౌట్ కెమెరామెన్. అండ్ సెకండ్ థింగ్ రాగానే కళ్యాణి ఏంటి చాలా బాగుంది సినిమాలో అనేది ఫస్ట్ వచ్చింది. సో వీళ్ళిద్దరికి మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్స్. బ్రౌనీ బ్రదర్ ఇద్దరు హీరోలతో ఎప్పుడన్నా చేశారా, వర్క్ చేశారా? ఒక సినిమా చేశాను అనమాట. చేశాను సరే. అంటే ఇప్పుడు కాజల్ అండ్ పెద్ద షీఈస్ ఎ బిగ్ స్టార్ టుడే, అండ్ మన అప్కమింగ్ హీరోయిన్ షీఈస్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ గర్ల్, వాళ్ళిద్దరితో మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? అంటే సీనియర్ హీరోయిన్ చేస్తున్నారు కాజల్ తెలుసు నాకు ఎప్పుడు తెలుసు. మరి ఫ్రెండ్స్ అనుకుంటారు కదా, మర్చిపోయాను. అంటే తెలుసు మాన్స్ బయట కలుస్తూ ఉంటాం, అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం కాదు కానీ మాకు తెలుసు. ఓకే. బట్ ఎప్పుడు వర్క్ చేయడం ఫస్ట్ టైం. ఓకే. అండ్ ఓకే, ఇప్పుడు మీ సినిమాలో ఇద్దరు హీరోయిన్ తీసుకున్నారు, టూ డిఫరెంట్ గర్ల్స్, కాజల్ని ఎవరి పక్కన, ఈ అమ్మాయి అమ్మాయి పేరు ఏంటి? అంటే ఎవరి పక్కన రెండు క్యారెక్టర్లు శర్మాయ. అవును, ఎవరి పక్కన, ఏ క్యారెక్టర్ పక్కన? అదే నాకు నైంటీస్ చేసినప్పుడు ఒక విలేజ్ లుక్, అంటే విలేజ్ టౌన్ లుక్ ఉన్న అమ్మాయి కావాలి. సో నాకు అది ఎవరు చేస్తారు ఏంటి అంటే అది ఎవరు చేస్తారు ఏంటి అని ఆ సెర్చ్లో ఉన్నప్పుడు కళ్యాణి. సో ఎప్పుడైతే బాబాయ్ కళ్యాణి ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది, అండ్ వంశీ కూడా చాలా బాగుంటుంది అన్నారు. సో కళ్యాణిని సైన్ చేశాను. అండ్ ఈ ఏజ్డ్ క్యారెక్టర్ శర్మ అన్నప్పుడు అక్కడ ఒక మెచ్యూర్ అమ్మాయి కావాలి, అండ్ ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ కావాలి. సో దానికి మనం ఎవరంటే అందరి చాయిస్ ఫస్ట్ కాజల్. అండ్ తను కూడా అంటే లెంత్ గురించి ఆలోచించకుండా సినిమాలో ఎంతసేపు ఉంటాం ఎందుకు అన్నది, అదే ఆ క్యారెక్టర్ నచ్చింది, సింపుల్గా ఉంది, నీట్గా ఉంది, ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది. సో దాని గురించి తను కూడా ఓకే చేసింది. సో ఇద్దరు ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్ బోత్ ఆఫ్ దెమ్. అంటే నేను కళ్యాణితో అంటే కాజల్తో కూడా ఫస్ట్ టైమే, బట్ కాజల్ సంగతి తెలుసు, చాలా సినిమాల్లో చూసాం, అండ్ షీ కెన్ డూ ఎనీథింగ్ ఇది అది అన్నది ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు తన మీద డౌట్ ఉంటుంది మనకి. కళ్యాణి అనేటప్పటికి రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు ఈ గెటప్ చేంజ్ చేసుకోండి, విలేజ్ అమ్మాయి ఎలా ఉండాలి, ఇది ఉండాలి అన్నది. అండ్ ఆ అమ్మాయికి వెళ్ళి స్క్రిప్ట్ చెప్పాను, డెఫినెట్గా చేస్తానంది చేస్తానంత. ఓన్లీ ఒక్క కోరిక ఏమండి అంటే, సార్ నాకు స్క్రిప్ట్ 1 మంత్ ముందు ఇచ్చేయండి, అండ్ దానికి డైలాగులు మార్చకపోతే ఐ విల్ బి వెరీ హ్యాపీ అంత. అంటే తెలుగులో డైలాగు నేర్చుకుందాం, డైరెక్ట్ తెలుగు మా ఇంకా డైలాగ్స్ గురించే. నేను ఏ రోజు అసలు ఆ అమ్మాయి డైలాగుల గురించే ఇది ఇంకా నేనన్నా మర్చిపోయి టేక్ అడిగాను కానీ అమ్మాయి పర్ఫెక్ట్గా చెప్పేసాడు. ఇంకా అమ్మాయి అసలు కూడా వన్స్ స్క్రిప్ట్ బౌండ్ అయిపోయిన తర్వాత ఎక్కువ చేంజెస్ ఒకటే లాస్ట్లో లొకేషన్ పరంగా చేంజెస్ ఉంటాయేమో తప్ప డైలాగ్స్ పరంగా ఎమోషన్ పరంగా నేను అప్పటికప్పుడు అలా అనిపించి మిగతా అంతా అంటే కొంతమంది ఆర్టిస్టులు ఎమోషన్లో లోపల నుంచి వచ్చేస్తాయి. అవును, అవి కూడా నాకు న్యాచురల్గా ఉంటాయి కాబట్టి నేను వదిలేను. రాజీ గారికి డైలాగ్ కింద రాస్తున్నారా, అది ఏంటి డైలాగ్స్ పేర్లో
రాస్తున్నారా? అడిషనల్ డైలాగ్. అడిషనల్ డైలాగ్, అడిషనల్ డైలాగ్, డైలాగ్ అంతే. రిలీజ్ అయిన తర్వాత బాగా రాస్తారు, అందరూ దాని గురించి బాగా రాస్తారు. అది నేనైతే చూసిన ప్రతిసారి నవ్వుకుంటా, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ ఆర్ ఈ సినిమాకి నవీన్ ఒకడు సూపర్ అసెట్. నవీన్ గురించి మాట్లాడాలి. నవీన్ ఎందుకంటే స్క్రీన్ ప్లే వైజ్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ జాబ్ యాక్చువల్లీ ఇందులో. అండ్ తను తనతో తనలో నచ్చింది ఏంటి అంటే, ఒకవేళ నేను ఒకటి కావాలి అన్నా అది సెట్ అవ్వదు అంటే ఒప్పుకోడు, తీసేయాలి. అందులో ఏమండి మేము ఎంత కష్టపడి చేసి అంటే, కొంత డైరెక్టర్కి కెమెరామెన్కి కొన్ని ఉంటాయి తీయబుద్ది. అది ఆడు నాకు ఫోన్ చేసి ఆ షాట్ బాగుంటుంది కదా ఇది కదా అంటాడు డైరెక్టర్. నేను కూడా ఆ సినిమా చేసేటప్పుడు ఎంత కష్టపడ్డాం లేకపోతే ఎంత లవ్ చేసి చేసేవా. కొన్ని ఇష్టమైన సీన్లు ఉంటాయి ఆడికి, ఆ దయ్యదాక్షిణ్యాలు ఉండవు. ఈ సెట్ ఇది ఇక్కడ సెట్ అవ్వట్లేదు, మ్యూజిక్ చాలా బాగుంది అనే అప్రిసియేషన్ వస్తుంది అన్ని చోట్ల. నిజంగానే బాగుంది కాబట్టి అప్రిసియేషన్ వస్తుంది. మ్యూజిక్ అండ్ మెయిన్ అసెట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంది. పాటలు మాంటేజెస్లో వెళ్ళిపోతుంటాయి, అంటే స్టోరీ పరంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. బట్ అందరికీ గుర్తుండిపోయేది డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు? ప్రశాంత్ పిల్లై చేశాడు. అండ్ ఓ రేంజ్లో ఉంటుంది, అంటే ఎడిట్ రూమ్లో చేసినప్పుడే మా అందరికి. సుధీర్ నోట్లో నుంచి ఒక రేంజ్లో ఉంటుంది అంటే ఆలోచించండి. సుధీర్ మామూలుగా ఎలా ఉంటుంది సినిమా, మామూలుగా మంచి మంచి యాక్షన్ సీక్వెన్స్ అంటే ఎలా ఫైట్ చేస్తుంది, ఎలా ఎలా అనుకుంటున్నారు అంటే ఈ సెటప్ బాగుంటుంది చేద్దాం ప్లాన్ చేద్దాం. ఆయన నోట్లో నుంచి సుధీర్ నోట్లో నుంచి ఓ రేంజ్ లో ఉంటుంది అంటే ఆలోచించండి. లోపల ఫీల్ అయినా బయటికి రాదు ఎందుకు. ఇప్పుడు వరకు శర్వ ఇప్పుడు ఒకటి చేసినా సూపర్ బయ్య అన్నది మాత్రం ఎప్పుడు అనలా ఓకే ఓకే టేక్ ఓకే అని నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. అంటే లోపల ఈడేని అమ్మాయి ఎంత కష్టపడి చేసి రావచ్చు ఫీలింగ్ లేదు. బట్ నా వరకు అంటే నాకు ఆ దాంట్లోకి వెళ్ళదు, అప్రిషియేట్ చేయదు. అంటే ఆ జాబ్ అది నా జాబ్ ఇది అలా చేసుకుంటారు. నేను ఎప్పుడు చెప్పండి సుధీర్ ఆయన సినిమా ఎలా ఉంటుందో ఆయన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. చాలు ఓకే ఇది వచ్చేసిందండి ఓకే, ఇంకా అక్కర్లేదండి, ఇది బాగుంది. ఇది యాక్చువల్లీ అంటే ప్రాడ్ నేను ఇదే వాడను. ఎడిటర్ ఇక్కడే ఉంటాడు మనిషి, ఈయనలోనే ఎడిటర్ ఉంటాడు. సో ఎక్కడ ఏది వాడాలో తెలుసు. సో అక్కడ ఆప్షన్ లేదు మనకి, ఏదో ఒక చాలు ఇది ఇక్కడ వాడుకుంటే ఇది అక్కడ వాడుతూ అంటాడు. అవును అది అందులో వేస్తాను, ఏదో లిబర్టీ తీసుకుని నేనే కొంచెం నా డైలాగ్ నేను రాయాలా రాసుకున్నారా అంతే తప్పించి వేరే. యాక్చువల్లీ ఒకరోజు షూట్ చేస్తున్నాం ఆయనతో, 7-8 చేంజ్లు చేయించాను. 7-8 చేంజ్లు చేపిస్తే సాయంత్రం వచ్చాడు, నెక్స్ట్ టైం నీ సినిమాకి రెమ్యునరేషన్ మాట్లాడుకుంటాను నేను, ఈ డేస్ నాకు వర్కౌట్ అవ్వకపోతుంది. యాక్చువల్ అందులోంచి వచ్చిన ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన డైలాగ్ అది. ఆ రోజే దానివల్ల ఎంత నష్టపోయారు ఇవ్వండి. ఎవరు నష్టపోయారు? మీరు ఎందుకు ఆ జ్ఞాపకాలు పోయాక ఇప్పుడు మా షూటింగ్ ఆఫ్టర్ మీరు బార్సిలోనా వెళ్ళి ఎంజాయ్ చేసిన తర్వాత మా వర్క్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది. కష్టపడి పని చేసి వస్తే అవునండి కష్టపడతాం, ఈవినింగ్ కొంచెం రిలాక్స్ అవుతాం కదా. బ్యూటిఫుల్ డే నైట్ రెండు డే నైట్ చేసిన నైట్లు కూడా చేసిన మరి అప్పుడు మేము రాకపోవడం బెటర్. ఇప్పుడు అంటే పాటలకి వెళ్తే అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే డైరెక్టర్కి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. డాన్స్ మాస్టర్ తీస్తారు, కెమెరామెన్ డాన్స్ మాస్టర్ అయ్యో పడే వాళ్ళ కష్టాలు. నాకు ఎప్పుడైనా షూటింగ్ చేయాలి. ఆర్ట్ ఒకటి, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ బాగా తెలుస్తుంది. ఆర్ట్ వర్క్ అంటే పీరియడ్ అనేటప్పటికి కొంచెం వాళ్ళ వర్క్ చాలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడున్న ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ఇన్ ద సెన్స్ కనిపించే ఆర్టిఫాక్ట్స్ స్ప్లెండర్లు ఏమీ లేవు ఆ టైంలో. చేతకులు, అంబాసిడర్లు, ఇప్పుడున్న మోడర్న్ కార్స్ ఏమీ లేవు అప్పుడు. సో మనం ఏ లొకేషన్కి వెళ్ళినా మన కంట్రోల్లో ఉండాలి, ఎందుకంటే బయట వెహికల్ లోపల ఇప్పుడు నార్మల్ సినిమా చేసేటప్పుడు వెహికల్ పాసింగ్లో అయినా మనకు పర్వాలేదు. ఇందులో ఏంటంటే ఏది పాస్ అవ్వకూడదు, అన్నీ మన కంట్రోల్లో చేసుకోవాలి. సో ఆ విధంగా లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఓ కాలనీ గురించేమో అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసాం, అదో పెద్ద సెట్. అండ్ ఆ సెట్లో మనం తను తీసుకున్న డీటెయిల్ ఇదంతా చాలా బాగా చేసాం. ప్రజెంట్ చేసినప్పుడు అంత అంత న్యాచురల్ ఫార్మ్ వేయలేం కాబట్టి, పాస్ట్ చేసినప్పుడు మాత్రం వర్క్ ఇదంతా. అండ్ వైజాగ్లో ఓ టీ స్టాల్ కింద ఓ మంచి సెట్ అది ఒకటి వేసాము, చాలా
బాగా ఖర్చు పెట్టారు సినిమాకి. బాగా ఖర్చు పెట్టారు. బా రిచ్ మూవీ అంటే మంచి సౌండ్ ప్రొడ్యూసర్స్ అని బాగా ఖర్చు పెట్టారా లేకపోతే ఈ సినిమా రిక్వైర్మెంట్? అది రిక్వైర్మెంట్. ఓకే, ఫారెన్లో కూడా షూటింగ్ చేసుకున్నట్టున్నారు కూడా ఆ టాపిక్ లొకేషన్లో. ఆల్ ఆర్టిస్టులు స్పెయిన్లో ఆల్ ఆర్టిస్టులు మనం అందరం వెళ్ళాం కదా, యా అక్కడ చేసాం. ఓకే, ఇంకా ఎలా ఉండింది అండి స్పెయిన్లో మీ ఎక్స్పీరియన్స్? నాకు బాగా నచ్చింది అండి. ఇప్పుడు తర్వాత ఈవినింగ్స్ అన్నీ వీస్ టు సిట్ అండ్ డ్రింక్. ఓకే, మానేసే కదా. అదే అదే, వైన్ అండ్ ఫ్రూట్ జ్యూస్లో. ఇదంతా స్పెయిన్లోనే? యా, బర్సిలోన. ఎక్కడికి వెళ్ళేవారు మామూలుగా? రెస్టారెంట్ దగ్గర ఈవినింగ్ బీచ్ కూర్చొని చిల్ జస్ట్ డిస్కసింగ్ అబౌట్ సీన్. బాజ్పల్లి గురించి ఏంటి నన్ను? అది యాక్చువల్గా ఏంటంటే బర్సిలోన అనుకున్న సీన్లన్నీ అందరు ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి నన్ను అదినే వదిలేసి ఇక్కడ బాచుపల్లిలో షూట్ చేశారు. కడుపు తరుక్కుపోయేది మాకు. ఆ సీన్ చేస్తున్నప్పుడల్లా మాకు స్పెయిన్ గుర్తొచ్చేది. ఎందుకు స్పెయిన్లో ముందే మేము మీరు లేకపోయినా మేము అందరం స్పెయిన్లో ప్రతిరోజు మీది అదేది ఫోటో పెట్టుకునేవాళ్ళం. మేము పోయిన తర్వాత ఫోటోలు అయ్యింది కాదు కాదు, అరే పాప మిస్ అవుతున్నాం అని. మీరు అక్కడికి వెళ్ళి మమ్మల్ని మిస్ అయ్యారంటే అది స్పెయిన్ అయ్యి ఉండదు, అది అది వేరే కంట్రీ ఏదై ఉంటుంది. ఆ విధంగా మమ్మల్ని మేము చాలా బాగా ఊహించుకున్నాం అక్కడ. అంటే సుధీర్ ఎప్పుడు బడ్జెట్లో ప్రొడ్యూసర్కి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని తీసే డైరెక్టర్. ఆ విధంగా మమ్మల్ని అని సినిమాలో డైలాగ్. ఆ విధంగా మమ్మల్ని అది ఇప్పుడు చాలా ఉంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ ఒక డైలాగ్ చాలా పాపులర్ అవుద్ది, ట్రెండ్ అవుతుంది అని అంటున్నారు. ఎవరన్నారు? అన్నారా మీరు చెప్తున్నారు? అది చాలా మంది సినిమా డబ్బింగ్ చూసిన వాళ్ళందరూ యాక్టర్ బ్రహ్మాజీ ఐఎమ్ నౌ రైట్ నౌ మన యాంకర్. ఓ సారీ సారీ సారీ, మర్చిపోతున్నా క్యారెక్టర్. చాలా టెరిఫిక్గా ఆ డైలాగ్ మామూలుగా చెప్పట్లా. ఏంటి ఆ డైలాగ్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది రివీల్ చేయకూడదు అంతే కదండి. సిట్యుయేషన్ కదా, డైలాగ్ అడగట్లా అసలు ఆ సందర్భం. ఏదన్నా మీరు సినిమాలో చూడండి, అది రివీల్ చేయం. రియల్ ఓకే ఓకే. ఇప్పుడు ఫన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు ఉంటాయి. మీరేంటంటే ఒకటే ఒక టైప్ ఆఫ్ యాక్షన్ ఇంట్రెస్ట్? మీకు ఇంట్రెస్ట్ అని కాదు, ఐఎమ్ కంఫర్టబుల్ డూయింగ్ దట్. ఇప్పుడు బేసికలీ ఎవరైనా లవ్ స్టోరీ ఉంది, గ్యాంగ్స్టర్స్ అవన్నీ ఇష్టం మీకు? లోపల ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు మీకు? మీరు లేడు, అందుకే చూపించాలనుకుంటా. లేకుండా ఉన్నాడు. ఇప్పుడు జనరల్గా డైరెక్టర్లు ఏ సినిమాలు అంటే వాళ్ళ మనసుకు దగ్గర నేచర్కి తగ్గ సినిమాలు చేస్తారు. ఇంచుమించుగా డైరెక్టర్ ప్రతి సినిమాలో వాళ్ళ రిఫ్లెక్షను, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ మెంటాలిటీ అట్లీస్ట్ 50% ఉంటుంది. సో మీకు ఈ జోనర్స్ కైండ్ ఆఫ్ బాబు ఈ సినిమా నేనే అడిగి ఈ సినిమా నేనే చేస్తానని అడిగి? లేదు, ఇప్పుడు మామూలు చూస్తే ఇప్పుడు ఆయన సినిమాలో కామెడీ ఓ విపరీతంగా ఉండదు, సీరియస్ కంటెంట్, సీరియస్ ఫిల్మ్స్ ఉంటాయి. ఈ సినిమాలో మీరు చూస్తారు లవ్ స్టోరీ? లవ్ స్టోరీ కామెడీ వన్ ఆఫ్ ద హైలైట్స్ సినిమాలో. అంటే సినిమా గారు కూడా ఎప్పుడు ఒక్క ఫ్రేము కళ్యాణి శర్మ అన్నది ఒక్క ఫ్రేమ్ కూడా తీయద్దండి. ఓ, అండ్ ట్రిమ్మింగ్ కూడా ఒప్పుకోలేదు. సో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. సో అది ఆ మీరు ఏదైతే అన్నారో అది ఈ సినిమాలో ఆ పేరు తీసేస్తాడు. నిజంగా వీళ్ళిద్దరు ఎపిసోడ్లు తీసిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఓ లవ్ లవ్ స్టోరీ వైపు కొంచెం వెళ్ళొచ్చాము. మనకు లోపల లేకపోయినా మనం సినిమా తీయచ్చాను. లోపల లేకపోయినా అంటే మీరు ఇందాక అన్నట్టు ఏం తీయాలి అన్నా ఒక 50% మన మనకి ఇష్టమైన ఉంటాయి. కొంత ఒక డైరెక్టర్ ఒక జోనర్ చేస్తే తనకి ఇష్టం బేసిక్గా, ఈజ్ కంఫర్టబుల్ ఇన్ దట్. ఒకటి మనకి ఒక జోనర్ మీద గ్రిప్ లేదు, చేద్దాం అనుకోండి ఓ హీరో కెరీర్ని ప్రొడ్యూసర్ డబ్బుని పనంగా పెట్టి మనకు వచ్చో రాదో చూసుకోవడం ఎంతవరకు కరెక్ట్? కరెక్టే. సో యూఆర్ కంఫర్టబుల్ ఇన్ దిస్ సీరియస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ రైట్ నౌ? రైట్ నా, ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత ఏమో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇచ్చాము. ఇప్పుడు అందరూ ఇప్పుడు తను చెప్పినట్టుగా లవ్ అద్భుతం ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీ చేద్దాం అనో ఇదేనో కాదు. ఇప్పుడు మనకు స్టోరీ స్ట్రైక్ అయింది, లేకపోతే ఎక్కడో చూసి ఇన్స్పైర్ అయ్యాం, చేసినప్పుడు ఇది చెయ్యగలము అంటే మనం చూసినప్పుడే అనిపిస్తుంది మనం ఇది చేయగలమా లేదా అని. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే చేసి చూద్దాం అన్నది మాత్రం ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మీరు సినిమా మొత్తం కంప్లీట్ చేశారు, మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక హీరో క్యారెక్టరైజేషను, ఒక ఓల్డ్ అండ్ యంగ్ క్యారెక్టర్లు అనుకున్నారు, ఒక యాక్టర్ వచ్చి యాక్ట్ చేశాడు,
అయిపోయిన తర్వాత మీరు ఏమేమి రాసుకున్నారో, ఏమి ఇమాజినేషన్ చేసుకున్నారో టాకింగ్ అబౌట్ దిస్ రోల్, ఈ క్యారెక్టర్ న్యాయం చేశాడు, ఈ కుర్రాడు అద్భుతంగా చేశాడు, మీ ఫీలింగ్ ఏంటి? ఇంకా అప్ టు ద మార్క్ చేసాడా, లేకపోతే ఇంకా బాగుండొచ్చేమో, లేకపోతే అనుకున్నా కన్నా చాలా బాగా చేశాడా, ఏంటి మీ ఫీలింగ్? మన మైండ్లో ఒక ఇమాజినేషన్ ఉంటుంది. అంటే నా వరకు, అంటే శర్వా చెప్పినప్పుడు కానీ మీరు కానీ ఈజీ తింతో చేయడం ఇది అంటారు, బట్ నేను మైండ్లో ఒకటి పెట్టుకుంటా, చేసినప్పుడు నేను అనుకున్నది వచ్చింది అంటే నాకు ఆ టేక్ ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు 100% వస్తేనే నాకు అది ఓకే. ఏ క్యారెక్టర్ ఇప్పుడు నేను శర్వాక్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ ఒకటే చెప్తాను, అండ్ నాకు మీరు షార్ట్ చేసినప్పుడు అది ఓకే అంటే నేను వెంటనే ఓకే చెప్పేస్తాను. ఓన్లీ మీకు తెలుసు, ఇంకా మీరు బెటర్గా చేయగలరేమో అన్న ఫీలింగ్ మీకు తప్ప నాకు తెలియదు. నాకు సినిమాకు తగ్గట్టు నాకు కావాల్సింది నాకు వచ్చింది. ఇఫ్ యూ థింక్ యూ కెన్ ఇంప్రూవైజ్ మీరు నాకు చెప్పండి, ఇంకోటి చేస్తాను. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ ఎంత చేయగలడు అన్నది నాకు తెలియదు, బట్ నా వరకు నాకేం కావాలి అని చెప్తాను, అది వస్తే నాకు ఓకే. సో ఇప్పుడు ఆ మీరు ఆడిన ఆ క్యారెక్టర్ నేను అనుకున్నదే అనుకున్నట్టు వచ్చింది, సో అందులో డౌట్ లేదు. దానికి మీరు అనుకున్నది అనుకోవడం కాదు, పర్టికులర్ ఈ క్యారెక్టర్ గురించి అనుకోండి, ఏ క్యారెక్టర్ ఇప్పుడు మేము వేసినా తను వేసినా అందరి క్యారెక్టర్లో మీరు చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ వస్తాయి. ఇట్స్ కాంప్లికేటెడ్, ఎందుకంటే తను యంగ్ ఓల్డ్ కాదు. అవును, నమ్మించాలి, గెటప్ వేసి నమ్మిస్తాం, చిన్న గ్రే వేసి ఇది, బట్ ఓవరాల్గా రిస్క్ మిస్ఫైర్ అయిందంటే సినిమా పోద్ది. అవును, 100% అంత రిస్క్ ఉన్నది. అంటే ఇప్పుడు నాకు సినిమా స్టార్ట్ చేసినప్పుడు తెలుసు శర్వా ఎంత పర్ఫార్మర్ ఏంటి అని. ఇప్పుడు మీరు అన్నది గెటప్ పర్ఫార్మెన్స్ ఉంటే ఆడియన్స్ ఇంకెందుకు డౌట్? అంటే కుర్రోడు ముసలోడు గెటప్ వేసినట్టు అనిపించచ్చుగా. అంటే ఇప్పుడు అది కూడా రావచ్చు కదా అంటున్నాను. రావచ్చు. ఇప్పుడు నేను సినిమా చూసేటప్పుడు, ఈ క్యారెక్టర్ శర్వాన్ ఉంది, ఐ కెన్ రిలేట్ టు మై ఐడెంటిఫై. ఈయన చూసుకునేసరికి నాకు ఆ ఏజ్ క్యారెక్టర్ కనబడాలి, తప్పించి శర్వా ఆ గెటప్లో అని రాకూడదు నాకు. టోటల్గా అది వచ్చిందా లేదా? అది రాలేదు అన్నది నా ఫీలింగ్. ఆ ఫీలింగ్ మా శర్వానంద్ కనబడాలి ఆ క్యారెక్టర్లో. మీకు చిన్న కుర్రోడు యంగ్ ఏజ్డ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ రాదు? రాదు. ఓ అయితే సూపర్. మీకు గట్స్ ఏంటి బ్రదర్ ఆ క్యారెక్టర్ చేసేద్దాం? ఏజ్డ్ క్యారెక్టర్ కదా. యాక్చువల్లీ ఫస్ట్ ఏదో గట్ ఫీలింగ్తో చెప్పేశారు చేసేద్దాం అని. చేసేటప్పుడు కొంచెం నేను అడిగేది లోపల ఫీలింగ్ చేస్తున్నప్పుడు. చేస్తున్నప్పుడు కాదు, ఫస్ట్ సినిమా కథ ఒప్పుకున్నప్పుడు ఎక్సైట్ అయ్యి చేద్దాం అన్న. యంగ్ కదా, ఓల్డ్ ఇప్పుడు ఎవరు తెలుగులో, తమిళ్లో చేశారు, హిందీలో చేశారు, కానీ తెలుగులో ఎవరు చేయలేదు. ఏది యంగ్ మా యంగ్స్టర్స్లో ఓల్డ్ క్యారెక్టర్ చేయలేదు. సో అది ఒక ఎక్సైటింగ్ పాయింట్ నాకు సినిమా ఒప్పుకోవడానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 90s లుక్ ఒకటి, 90s ఆ మొత్తం ప్రొడక్షన్ డిజైన్ మనం ఆ ఎరా చూపించవచ్చు, 90s ఎలా ఉంటుంది ఏంటి ఆ కార్లు ఆ గన్స్ అవన్నీ చూపించవచ్చు. సినిమా స్టార్ట్ అయింది, ఫస్ట్ యంగ్ క్యారెక్టర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓల్డ్ క్యారెక్టర్కి మళ్ళీ గడ్డం పెంచి మళ్ళీ టైం తీసుకుని చేయాలి కదా. సో ఆ టైంలో టెన్షన్ పడి అవే ఒప్పుకుంటారా చూడొచ్చంట, ఓకేనా ఏంటంటో ఏంటంటే బాబు యూజ్ ఆల్వేస్ సపోర్టివ్ అండ్ ఆ స్టార్ట్ అయ్యేదాకా నాకు టెన్షనే, నమ్మబుల్ అంటే నమ్మచ్చగలుగుతామా లేదా. బట్ లక్కీలీ అది నిజంగా అది సుధీర్ వల్లే అంత కంఫర్టబుల్గా అంత ఈజీగా నేను చేయగలిగా. బట్ చేసేటప్పుడు డౌట్ వచ్చేదా? చేసేది ఫస్ట్ డే అంటే స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒకసారి అంటే ప్రతి షాట్ ప్రతి టేక్ చెక్ చేసుకోవాలి కదా. ఎందుకంటే అది ఏ షాట్ 90s అయినా చేస్తా ఓల్డ్ అయినా చేస్తా అలా కాదు, చేయడం గురించి చేయడం అంటే అలా కాదు. మళ్ళీ ఇప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ బట్ అంత ఆలోచించలా, సీరియస్గా అసలు అంత ఆలోచించలా. మీరు ఇప్పుడు మనం చేసాం కదా, అంటే యాక్టర్ బ్రహ్మాజీ గారితో చేసే కదా, జస్ట్ అంటే అంత ఆలోచించి చేసేది ఏమి పెద్ద అనిపించదు. అది స్పెషల్గా కేర్ తీసుకుని కొంచెం బాడీ లాంగ్వేజ్ కానీ లేదా బిహేవియర్ కానీ అలా అంటే నిజంగా అంత కష్టపడలా బట్ అది ఎలా వచ్చిందో మరి. అంటే ఇప్పుడు మీరు కలిసి ఓ సీన్ చేశారు, ఆ సీన్ చేసినప్పుడు మీకు ఏమన్నా డౌట్ ఏమన్నా వచ్చిందా? నాకున్న డౌట్ పోయింది యాక్చువల్గా. యాక్చువల్ చేస్తున్నప్పుడు ఒక ఆ రోజు మార్నింగ్ సీన్ ఇది ఆ షార్ట్ అయిన తర్వాత వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆర్పకుండా చెప్పేశారు. అది చాలా అంటే ఆయన చెప్పిన మాట, అది
అక్కడ ఇలా అనగానే ఇదిగా ఇలా అనగానే ఇలా స్ట్రైట్ అలా చూసి డైలాగ్ చెప్పి అన్ని కాసేపు ఏడిపించారు నన్ను. టెరిఫిక్ నీలో తెలియకుండా ఒక పెద్దరికం ఉందండి. ఎందుకండి అంటే లేదు నిజంగా షాక్ నాకు కూడా. ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది ఏంటి శర్వానంద్ ఏంటి ఏజ్డ్ ఏంటి ఎలా కన్విన్స్ అవుద్దాం. ఈవెన్ గెటప్ చూసాను బాగుంది బట్ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఏంటి అన్న డౌట్. బట్ ఆ సీన్ చేయగానే టెరిఫిక్ ఇది యాక్చువల్గా నాకు ఆ డౌట్ నాకు లేదు. నేను అందుకే అడుగుతున్నా మీకు మీకు అసలు సినిమా అయిపోయిన తర్వాత సేమ్ ఫీలింగ్ వచ్చిందా లేకపోతే ఇంకా బెటర్గా చేసుకుంటే బెటర్? కొంతమంది చూశారు సినిమా వాళ్ళు ఎవరికి అసలు అందరూ సూపర్ డూపర్ హ్యాపీ. ఓకే అది ఆడియన్స్ కూడా చెప్తే 100% ఎందుకంటే అంటే అది ఒక్క దానికోసం నేను ఎదురుగా నేను యాక్ట్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఒక చిన్న ఆడ్ ఫీలింగు ఒక్క పర్సెంట్ కూడా అనిపించలే. ఎక్కడో చిన్న ఎందుకు ఈ కుర్రోడు చేస్తున్నాడు అన్న అసలు ఆ క్యారెక్టర్తో మాట్లాడుతున్నట్టు అనిపించింది తప్పించి ఆ ఏజ్ ఉన్నాడు ఆ బిహేవియర్ తప్పించి లేకపోతే ఓన్లీ శర్వా అని ఎక్కడ అనిపించలే. అది ఆడియన్స్ కూడా వచ్చేస్తే 100% అది కన్ఫామ్. అంతే ఇప్పుడు సినిమా ఎందుకు నచ్చు జనాలకి దేవున్న ఎలిమెంట్స్ ఇందులో. ఇప్పుడు శివ చూసినప్పుడు ఒక ఫీల్ వస్తుంది కదా, ఒక అడ్రినల్ రష్ వస్తుంది కదా, ఒక నాయకుడు చూసినప్పుడు. అంటే నా సినిమా నేను చెప్పట్లేదు, నాయకుడులాగా ఉంటుంది. అంటే నేను ఏ సినిమాతో కంపేర్ చేయట్లా, అంటే జానర్ చెప్తున్నారు, జానర్ చెప్తున్నా. అంటే మనం అంత గొప్ప సినిమాలతో మనం ఎప్పుడు మాట్లాడకూడదు. అలాంటి సినిమా చూసినప్పుడు ఒక ఫీల్ ఏదైతే వచ్చిందో నాకు ఈ రంగా చూసినప్పుడు ఐ ఫెల్ ద సేమ్ ఫీలింగ్. అరే అమ్మా ఏం చేసాము రా బాబు, అంటే మాకు మేము అరే బాగా చేసాం అనుకుంది బాగా చేసాం ఆ ఫీల్. అండ్ చాలా రోజులైంది మనకు ప్రాపర్ లైక్ ఒక శివ లాంటి సినిమా, ఒక గన్స్, యాక్షన్, లవ్ స్టోరీ, అంటే అవన్నీ ఒక చాలా ఎడ్జీగా వైలెన్స్ కూడా చూడబుద్దేసి వైలెన్స్ ఉన్న సినిమా. ఓకే టెరిఫిక్ అయితే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక జోనర్లో వెళ్ళిపోతుంటే ఆ జోనర్ సినిమాలే అనుకుంటాం. బట్ అయితే కామెడీ ఇప్పుడు జనరల్ కామెడీ ఫన్ ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అంటున్నాం. సో ఆడియన్స్కి ఇది టోటల్గా డిఫరెంట్ మూవీ అవుద్ది అంతే కదా. ఓకే ఓకే ఇప్పుడు ఆగస్ట్ 15th రెండు టూ సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అన్నది, అలాగే రణరంగం రిలీజు ఆ రోజు సక్సెస్ ఇస్ కన్ఫర్మ్ సక్సెస్, అది కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ మాట నిజం అవ్వాలని కోరుకుంటూ సో యువర్ ఆల్ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. రేపు సినిమా ప్రేక్షకులు కూడా చూసి హ్యాపీ అంటే డెఫినెట్గా నేను అది గ్యారంటీ. ఇలాగే వేరే సెటప్లో కూర్చుంటు అది ఇప్పుడు ఏందాక ప్రామిస్ తీసుకున్నారు ఈ సినిమా. నా కెమెరా ఇది ఇదే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే శర్వానంద్ నన్ను మిగతా ఉన్న సంబంధం లేదు, నన్ను మాత్రం అజయ్ని అజయ్ని రాజాని మా డైరెక్టర్ని నలుగురు కలిసి తీసుకున్నారు. ఇద్దరం వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని బర్సిలోనా అంటే మమ్మల్ని వదిలేసరికి వదిలేసి షూటింగ్ చేసుకున్నారు అక్కడ తీసుకుని. ఎన్ని రోజులు భయ్యా మీకు ఇష్టం? ఈ కో డైరెక్టర్ కాల్ చేసి ఆ కో డైరెక్టర్ కాల్ చేసి లేదు, ఒక వన్ వీక్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం. మా గురించైనా మీరు సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ అవ్వాలి, అది బ్లాక్ బస్టర్ అయితే మేము బర్సిలోని తీసుకెళ్తాను, మీరు అందరూ చూసి బ్లాక్ బస్టర్ చేయండి. బర్సిలోన నుంచి మీకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో లైవ్లోనే మీకు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ రణరంగం ఆన్ ఆగస్ట్ 15th అండ్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఈ ఆగస్ట్ 15th రణరంగం రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.